నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ రాళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి కొన్ని రాళ్ళు మాత్రం తేలుతున్నాయి ఇది చమత్కారంగా చెప్పుకుంటారు కదా ఇది చాలా ముఖ్యం వాల్మీకి రామాయణంలో రాకపోయినా కూడా ఇది చాలా బాగుంది ఇది ఘట్టం బాగుంది మనం అది గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో అన్ని రాళ్ళు మునిగిపోతున్నాయి కానీ కొన్ని రాళ్ళు తేలుతున్నాయి నలుడు చూశాడు అరే ఈ రాళ్ళు ఏ కంపెనీ నుంచి తెప్పించారా చూడండి దాని మీద చూశారు ఏ కంపెనీ లేదు కానీ రామా అని మాత్రం కనిపిస్తుంది అని ఆహా రామా కనిపిస్తోందా ఇది ఎవరు పంపిస్తున్నారా చూడండి అంటే వాళ్ళు అలా పంచుకున్నారు పంచుకుని ఆ పర్వతం నుంచి ఈ కొండ నుంచి రాళ్ళు తీసి పంపిస్తున్నారు ఒక కొండ నుంచి హనుమంతుడు రాళ్ళు పంపిస్తూ ఆ రాయి మీద రామా అని తన గోళ్లతో రాసి పంపిస్తున్నాడు అలా రాముడు పంపించే రాముడు ముట్టిన ఆ శిలలు మాత్రం మునిగిపోకుండా ఉన్నాయి దానికి రామశిల అని పేరు పెట్టారు అప్పుడు నల్ల నాట హనుమంతుడిని పిలవండు ఇక్కడికి వచ్చాడు ఆయన అంటే దాని ఏమంటారు క్వాలిటీ చెక్ చేయడానికి ఉంటారు కదా అలా క్వాలిటీ చెక్ చేయడానికి హనుమంతుడిని పెట్టారు ఈ క్వాలిటీ బాగుందా లేదా ఎలా చెక్ చేస్తాడు ఆయన క్వాలిటీ బాగలేకపోయినా కూడా ఊరికే ఆ శిలని నాకు పుట్టుకుంటాడు ముట్టుకుని రామ అంటాడు క్వాలిటీ బాగలేకపోయినా క్వాలిటీ వచ్చేస్తుంది దానికి హనుమ స్పర్శతో రామ రామంతో ఆహా ఈ పద్ధతి బాగుంది హనుమంతుడు అక్కడి నుంచో పెట్టారు ఏం లేదు ఆయన ఊరికే అలా ఉంటాడు శిలలు తెస్తారు రామ 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 వీటిని ముట్టడం అంతే అవి ఆ రాళ్ళని తేలుతున్నాయి అలా తేలే రాళ్లతో అద్భుతమైన సేతుని నిర్మాణం చేశారు ఈరోజు కూడా రామశిలలు ఉన్నాయి మన మైసూరు ఆశ్రమంలో కూడా రెండు రామశిలలు ఉన్నాయి మీరు చూసి ఉంటారు తేలుతూ ఉంటాయి మునగవాలి చాలా ఆశ్చర్యం రాయి ఏంటండి తేలటం చాలా ఆశ్చర్యం అటువంటివి ఉన్నాయి రామశిలా మన బెంగళూరు ఆశ్రమంలో కూడా ఉంది అలా సేతు నిర్మాణం అవుతున్నప్పుడు దూరం నుంచి ఒక ఉడత చూసింది ఉడత అనుకుందిట ఇంతమంది సేవ చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి అలా అంగూలాలు ఉన్నాయి వానరాలు ఉన్నాయి ఇన్ని జంతువులు సేవ చేస్తున్నప్పుడు నేనెందుకు సేవ చేయకూడదు అనుకుందిట నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది నేను మహా అయితే ఈ సేతు నిర్మాణంలో ఒక రాయి కూడా మోసుకురాలేను నేను ఉడత కదా ఇంత ఎంత ఏం చేయగలను ఆలోచన చేసింది కన్స్ట్రక్షన్కి ఇసుగు కావాలి కదండి ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది నేను ఆ ఇసుకను తీసుకొస్తాను అని ఆ ఇసుకలోకి వెళ్ళేదిట సముద్ర తీరంలో ఇసుకలోకి వెళ్ళి అక్కడి వరకు వచ్చి ఒకసారి ఇలా విధిలించుకోట ఆ ఇసుకంతా అక్కడ పడుతుంది ఎవరికి తెలియదు అది తాను తనిష్టం సంతోషంగా చేస్తోంది రాముడు దూరం నుంచి చూస్తున్నాడు సేతు నిర్మాణం అవుతోంది బ్రహ్మాండంగా ఈ మధ్యలో ఏదో ఉడత హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది ఇటు రావటం ఇసుక మోసుకెళ్ళి అక్కడ విధిలించుకోట ఏంటి ఏ ఉడతా రాక వచ్చి ప్రభు కొంచెం నాకు పని ఉంది చేద్దు కానీ పని ఉండు కాసేపు ఏంటి తాపత్రయం ఏంటి ఎందుకు ఇంత అలజడి ఏం లేదు ఇంతమంది సేవ చేస్తున్నారు కదా నేను నీ సేవ చేద్దామనిపించింది అందుకనే తీసుకువెళ్ళి ఆ ఇసుకని అక్కడ పోసి వస్తున్నాను బా ఎంత గొప్ప పని చేస్తున్నావు నువ్వు ఇసుక సప్లై చేయకపోతే అసలు కన్స్ట్రక్షన్ అయ్యేది కాదు రా అందుకనే నీకు ఇవ్వాలి కదా పని చేయించుకున్న తర్వాత జీతం ఇవ్వాలి కదా రా నీకు జీతం ఇస్తాను అని ఆ ఉడతని మెల్లగా చేతిలో తీసుకుని రాముడి లగీసి ఓ అని ఆ ఉడత మీద ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉంటాయి కదా ఆ అకార ఉకార మకారాలకు సంకేతంగా ఆ ఉడత మీద ఇలా గీశాడు మూడు రేఖలు గీశాడు ఇవి సృష్టి ఉన్నంత వరకు కూడా ఉడత మీద ఈ గుర్తులు ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇది రామసేవకి నేనిచ్చే ఫలం అన్నాడు ఆ స్వామి ఈరోజు కూడా ఉడతల మీద ఆ గుర్తులు కనిపిస్తూ ఉంటాయి కదా అలా చమత్కారంగా చెప్తారు అప్పటివరకు ఉడతలు అలా లేవా అంటే ఏమో మరి అది సంశోధన చేయాలి మనకు తెలియదు ఎప్పటి నుంచి ఉడత మీద ఛాయలు వచ్చాయి ఎప్పటి నుంచి ఈ గుర్తులు పడ్డాయి అనేది సైంటిస్టులు చెప్పాలి కాకపోతే అది ఒక అద్భుతమైన ఘట్టం అది అలా ఆ ఉడతను అనుగ్రహించాట స్వామి అందుకనే ఉడతకు భక్తి అంటారు కదా తెలుగులో ఉడతకి భక్తి అంతే మనం ఉడతగా ఉన్నప్పుడు ఉడత భక్తి చేయటమే అంతే మన వల్ల ఏమవుతుంది అని అనుకోకూడదు ఉడత భక్తి అంతే అక్కడి నుంచి వచ్చింది ఆ సామెత ఉడత చేసేది ఉడత భక్తే అంతే దానికి కూడా ఆ రాముడు పరమాత్మ అంతగా సంతోషిస్తాడు అలా సేతు నిర్మాణమైంది బ్రహ్మాండమైన అది అందరూ ఆ లంకా తీరానికి చేరారు లంకను చూశారు ఇప్పుడు అద్భుతంగా ఉత్సాహంగా ఉన్నారు సేతు నిర్మాణం అయిపోయింది అని తెలిసింది రావణాసురుడికి ఏమిటి సేతు నిర్మాణమా విననే లేదు ఎక్కడా ఇది సముద్రం మీద వాడికి కూడా చాతకాలేదు రావణాసురుడికి సేతువా రావణ రాముడు ఆ సముద్రానికి సేతు నిర్మాణమా ఎలా సాధ్యమైంది అది కూడా ఐదు రోజుల్లోన అమ్మో జాగ్రత్తగా ఉండాలి రాముడితో అనుకున్నాడు రేపు యుద్ధం జరిగితే ఏమవుతుందో నా కథ అని ఆలోచించి చాలా బాధపడుతూ మళ్ళీ ఇద్దరిని పంపించాడు వెళ్ళండి రా వెళ్ళి చూసి రండి ఏం జరుగుతోందో సుఖసారలు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరిని మళ్ళీ పట్టుకున్నారు బాగా కొట్టారు రాముడు మళ్ళీ విడిచిపెట్టేమన్నాడు వదిలేటే వీళ్ళతో ఎందుకు అని వక్తవ్యో రక్ష సామ్రాజ యథోక్తం వచనం మమ పంపిస్తూ నేను చెప్పినట్టుగా నా సందేశాన్ని చెప్పండి ఏమది సందేశం యద్బలంచ సమాశ్రీత్య సీతాం ృతవానసి ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఏ బలాన్ని నమ్మి సీతాపహరణం చేశావో నేను లేనప్పుడు రా ఇప్పుడు ఆ బలాన్ని చూపించు తద్ కామం ససైన్య సహ బాంధవ ఆ రోజు ఒక్కడివే వచ్చావు నువ్వు పిరికివాడి భిక్షు రూపాన్ని ధారణ చేసి వచ్చి సీతాపహరణ చేశావు ఈరోజు స ఆగచ్చ సహ బాంధవ ఆగచ్చ మొత్తం నీ పరివారాన్ని అంతా తీసుకురా ఇంకా ఏ మూలల్లో దాగి ఉన్నారు వాళ్ళందరినీ తీసుకురా అని ఆ శ్రీరాముడు తన సందేశాన్ని పంపిస్తాడు ఆ సందేశాన్ని వినిపించారు అప్పుడు రావణాసురుడు ఒక మేడ ఎక్కి ఆ మేడ మించి చూస్తున్నాడు ఎలా ఉంది సైన్యమని ఆ సైన్యాన్ని వర్ణన చేస్తూ సుఖసారణులు కావాలని ఏం చేస్తున్నారు దూతలు అదిగో ఆ కనిపిస్తున్నాడే ఆ కనిపించేవాడు సుగ్రీవుడు ఆ పక్కన ఉన్నాడే ఆయన అంగుదుడు ఇదిగో ఇటువైపు ఉన్నాడే ఈయన నీలుడు ఆ వెనకాల ఉన్నాడే ఆయన పేరు నలుడు ఆడే ఇంజనీర్ ఈ సేతువుని కట్టినవాడు అదిగో 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 అక్కడ జాంబవంతుడు ఆ ముందు ఒక ఆయన కనిపిస్తున్నాడే ఆయన గురించి నీకు చెప్పాల్సిన పని లేదు బాగా పరిచయం తన్నులు తిన్నావు కదా ఆంజనేయ స్వామి అలా పరిచయం చేస్తూ ఇక అసలైన వాళ్ళని చూపిస్తాను చూడు ఎవరైతే సూర్య చంద్రుడి లాగా వెలిగిపోతూ ఉన్నారో ఆ ఇద్దరే రామలక్ష్మణుడు అని ఆ సైన్యాన్నంతా పొగుడుతున్నారట